తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో మండుతున్న ఎండల్లో చల్లటి మజ్జిగను పంపిణీ చేస్తున్న హైదరాబాద్ వాస్తవ్యులైన కంబాల శ్రీనివాసరావు పద్మావతి దేవి దంపతులచే ప్రతి శుక్రవారం దేవి చౌక్లో వెలిసిన కనకదుర్గమ్మవారి ఆలయంలో పులిహార ప్రసాదం మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. సోమవారం పోలీస్ స్టేషన్ వద్ద శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయం వద్ద 200 లీటర్ల మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. మిగతా రోజుల్లో లారీ యూనియన్ ఆఫీస్ వద్ద, పోలీస్ స్టేషన్, దేవి చౌక్, తహసీల్దార్ కార్యాలయం వద్ద ప్రజల కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన కంబాల శ్రీనివాసరావు పద్మావతి దేవిలకు గోకవరం గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ప్రతిరోజు ఈ కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్న దేవి చౌక్ ఆలయ సేవకుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ వాస్తవ్యులు కంబాల శ్రీనివాసరావు గారు పద్మావతి దంపతులు మన గోకవరం గ్రామంలో దేవి చౌక్ నందు ప్రతి శుక్రవారం పులిహార మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. సుమారు 200 లీటర్ల మజ్జిగ పంపిణీ, 100 కేజీలు పులిహార ప్రతి శుక్రవారం కూడా వారి ఆర్థిక సహాయంతో భక్తులందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం కూడా సత్యనారాయణమూర్తి గుడి ఆలయ ప్రాంగణంలో 200 లీటర్ల మజ్జిగ, 100 కేజీలు పులిహార పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మన లారీ యూనియన్ ఆఫీస్ నందు, పోలీస్ స్టేషన్ నందు, మండలాఫీసు ప్రాంగణంలో, దేవీ చౌక్ నందు, సత్యనారాయణమూర్తి గుడి వద్ద ప్రతిరోజు కూడా కూలింగ్ వాటర్ మండు వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి కూలింగ్ వాటర్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా చేస్తున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు పద్మావతి దంపతులు వారి ఆర్థిక సహాయంతో జరపబడుతున్నది. వారి మంచి మనస్సుతో, సేవాగుణంతో, దానగుణంతో చేస్తున్నటువంటి ఈ డైవర్స్ స్కాన్లో కూడా పంచిపెట్టడం జరుగుతుంది. వారి సేవాగుణంతో, దానగుణంతో చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలకి మా గోకవరం గ్రామ ప్రజలు, దేవీ చౌక్ ఆలయ సేవకులు అందరూ కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఏ దుర్గా భవని మదకు, ఏ దుర్గా భవని మదకు.